बाहर हो रहे दाखल రెండు మాట మీరు ఏం లేకుండా ఇప్పుడు చెప్పరా ఫోటో ముందు వీడియో తీసుకుందాం. అది ప్రజలకు అందే విధంగా చేస్తే చాలు. ఆ విధులను మంచిగా సక్రమంగా నిర్వర్తిస్తే బ్రహ్మాండమైన పేరు వస్తుంది. కాబట్టి సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, మరీ ముఖ్యంగా యువ సెక్రటరీలు ఎక్కడరా, ఏనాడు కూడా ఏ ప్రభుత్వం గత 30 ఏళ్ళలో ఆలోచించలే. ఊళ్ళల్లో సెక్రటరీలు ఉండకపోదురు. ఇవాళ యువకులు ఏం చదువుకున్నా బాబు, చూడు బీటెక్ ఇంజనీరింగ్ చదివిన అబ్బాయి ఇవాళ సెక్రటరీ వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఇవాళ 25,000 గుంతలు తవ్విచ్చాడు మా ఫీల్డ్ అసిస్టెంట్, మా అక్క చెల్లెలు. ఒక్కొక్క గుంత తవ్వితే 18 రూపాయల చొప్పున మన అక్క చెల్లెళ్ళకు, పెద్ద మనుషులకు ఇస్తూ ఉన్నాం. తవ్వినోళ్ళకు 3 రూపాయలు 40 చొప్పున చెట్టు పెడితే ఇస్తూ ఉన్నాం. నీళ్లు పోస్తే 5 రూపాయల చొప్పున, వాటికి కంచె పెడితే 140 రూపాయలు. అంటే ఈ రకంగా చెట్లు పెంచడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆలోచించాలి. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు చెప్పిందే కానీ, మన ధర్మాలలో ఉన్నది కానీ, ప్రతి కాడ కూడా వృక్షో రక్షిత రక్షిత, అవ్వే లేకపోతే మనం ఉండలేం. మనం విడిచిపెట్టే విషపు వాయువు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకునేటివి మన చెట్లు, అవి మనం బ్రతకడానికి ఆక్సిజన్ ఇస్తాయి. ఇవాళ కాలుష్యం ఎక్కువైపోయి ఇన్ని మోటార్ వెహికల్, కార్లు, జీబులు, అవి సైకిల్ మోటార్లు, ఫ్యాక్టరీలు, అవి ఇడిచిపెట్టేదంతా కూడా మనం పీల్చుకోలేదే. మనం పీల్చుకుంటే చచ్చిపోతాం. అలాంటిదంతా కూడా మన చెట్లు పీల్చుకుంటున్నాయి. ఆ చెట్లు ఇచ్చేది ఆక్సిజన్ తోటే మనం బతుకుతాం. మరి అట్లాంటి చెట్లను రక్షించుకోవాలి. ఎవరికి వాళ్ళం నేను 4 చెట్లు కొట్టుకుంటా అంటే కాదు. మరి దయచేసి అందుకే ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొక సమస్య తయారైంది. తోటల పొంటి చెట్లు ఉంటే కోతలు వస్తున్నాయని తోటల పొంటి పెరెన్ల పొంటి రైతులు చెట్లు కొట్టేస్తుంది, కరెక్ట్ కాదు. చెట్లు కొట్టేస్తే కేసులు పెట్టే అధికారం సెక్రటరీ గారికి ఉన్నది. చెట్టు కొట్టేస్తే కేసు పెట్టే అధికారం సెక్రటరీకి ఉన్నది. ఖచ్చితంగా చెట్లు కొట్టేసిన మీద కేసులు పెట్టాల్సిందే. కోతులు రాకుండా ఇంకేదైనా మనం చూసుకోవాలి. ఇవి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రభుత్వం కూడా కోతుల కోసం మంకీ ఫుడ్ కోర్ట్స్, బ్రహ్మాండ అనే పేరు మన కలెక్టర్ గారు పెట్టారు. అంటే మనం సిటీలలో చూస్తాం ఫుడ్ కోర్ట్స్ అని చెప్పి, ట్యాంక్ బండి మీద ఆడ ఇడ ఉంటాయి. అంటే మనం గప్చుపులు, పానీపూరీలు, కట్లెట్లు తింటాను కోతం. అట్లా ఇవాళ అవి తినటానికి ఇక్కడ పెడుతున్నాం. ఇట్లాంటివి అందరం కూడా పెట్టాలి. తినని ఏముంది, పంచభూతాలకు పెట్టగానే తినాలంటారు. పంచభూతాలు అంటే ఇవన్నీ తిన్నారా, సృష్టిలో అన్నిటి కలిపితేనే పంచభూతాలు అంటారు. అందరం బతికితేనే మనం ఇది ఉంటాం. ఎలుకలు ఉండాలి, పాము ఉండాలి, కప్పలు ఉండాలి, ప్రతి ఉండాలి. భగవంతుడి సృష్టి, అందుకే ధర్మంలో రేపు వినాయక చవితి తత్తుంది, ఎలుక ముసుక వాహనం అంటారు. మరి ఎందుకు పెడతారు? నాగభావుని పూజిస్తారు అవలక్కలు నాగపంచమి నాడు.
పొలాల వాసన ఎడ్లను పూజిస్తాం, నంది అంటాం, పందిని కూడా పూజిస్తాం మనం వరావతారం అని. అంటే ధర్మంలో అందరూ ఉండాలని చెప్పి దాని బాగానే ఈ చెట్లు. కాబట్టి మరి ఒకనాడు సరంగాపూర్ విఎస్ఎస్ అంటే మరి కీర్తి చేసిన మల్లారెడ్డి గారు కూడా దానికి అధ్యక్షులు ఉండరు, అవార్డులు వచ్చినాయి ఒకనాడు అని ఇవాళ చూస్తే ఏమనుకోవద్దు ఎవరు కూడా. వాళ్ళ ఆత్మ ఘోషిస్తుంది పెద్దలది. ఇవాళ ఎక్కడ ఉన్నాయి జంగాళ్ళు, లోపలంతా పోయినాయి, మీదికే ఉన్నాయి. అందుకే బీట్ ఆఫీసర్ రాజశేఖర్ గారు చెప్తున్నా, మీరు కానీ ఎఫ్ఆర్ఓలు కానీ రోడ్డు పోటీ కనబడేటట్టు చూస్తే పిల్లగాళ్ళు వచ్చి ఫోటోలు తీరుతుంది, మనకి వస్తున్నాయి యాక్సిడెంట్లు అవుతున్నాయి. గందుకు తప్ప ఈ జంగల్ దేనికి లేదు, ఉన్న జంగల్ అంతా వీకింది. ఏమన్నా బోడ గుట్టలే తుమ్మ చెట్లు ఆ బోటి ఒకటి కనబడుతున్నాయి, అలా అనుమానమే లేదు. కావాలంటే ఇంత వాసన లేదు, ఒకనాడు ఇద్దరం అలుకుంటూ అలుకున్నంత జంగల్. కాబట్టి ప్రత్యేకంగా అధికారులను కోరుతా ఉన్నా, బీదవాళ్ళు బీడున్న భూములు ఆన్న దున్నుకుంటే దాన్ని పెద్ద ఓ ఇష్యూ చేయకుండా, కానీ స్మగ్లర్లు మిషన్లతోటి కోసి బ్యాన్లల్లో తీసుకపోయి స్మగ్లింగ్ చేసేవాళ్ళని పట్టుకుని కేసులు పెట్టండి, అడవులను రక్షించండి అని చెప్పి కోరుకుంటా. సరంగాపూర్ జంగల్ అంటే మామూలు విషయం కాదు, రేచిపల్లి జంగల్, సరంగాపూర్ జంగల్ ఇవన్నీ కూడా పెట్టింది పేరు. స్వతంత్రం వచ్చిన తర్వాత పాలకుల విధానాలు సరిగా లేకపోవడం వలన ఎక్కడికక్కడ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు కోపులు పట్టి అడవులు నరికి ఇవాళ 33% ఉన్న తెలంగాణ అడవులు కాగితం మీద 12% ఉన్నాయి, నా లెక్కనైతే 10 పైసలు కూడా కనబడతలేదు. మరి ఈ రకంగా పోవడం వలన ఇవాళ మొత్తం పర్యావరణంకు పెద్ద దెబ్బ వచ్చేసింది. అయితే ఎండలు ఎక్కువ, లేకపోతే వానలు తక్కువ, లేకపోతే వానలు ఎక్కువ చలి ఎక్కువ, అంటే అతివృష్టి అనావృష్టి అనే కాడికి వచ్చేసింది. దానివల్ల మనం ఎన్నడూ లేనంత అత్యంత ఉష్ణోగ్రతలు మన సరంగాపూర్, బీర్పూర్, జగిత్యాల జిల్లాలో మొన్న వచ్చినాయి. దానికి కారణం ఇవాళ మనం చెట్లను నరుక్కున్నాం. కేసీఆర్ గారు ఒక పెద్ద ఉద్యమం లాంటివి చేపట్టారు. ఇవాళ ప్రపంచంలో ఒక బ్రెజిల్ దేశంలో పెట్టిండ్రు ఇన్ని పెద్ద పెద్ద మొత్తంలో మొక్కలంటే మళ్ళీ మనమే పెట్టాం. చైనా లాంటి దేశంలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున మొక్కలు పెట్టి సుడిగాలులు రాకుండా ఆ ఎడార్లలో ఇసుకలొచ్చి ఊర్లో కొలపోకుండా గ్రీన్ వాల్ ఆఫ్ చైనా అని కూడా పెట్టుకున్నారు. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి అందరు తెలుసు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా గురించి అందరూ తెలుసు, కానీ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా గురించి ఎవరు మాట్లాడతలేదు. ఆ విషయంలో కూడా మనం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1950 అప్పుడే రాజ్యాంగం రచించారు, మన సృష్టిని మనం కాపాడుకోవాలి, ఎవ్వరికి కూడా మనకి సృష్టిని నష్టం చేసే హక్కు లేదని చెప్పి ఆనాడే చెప్పారు. ఒక్క చెట్టు కొడితే 10 చెట్లు పెట్టాలి, కానీ మనం ఇష్టం వచ్చినట్టు అడవులు నరకడం, దానివల్ల ఇవాళ అడవులన్నీ దెబ్బతిన్నాయి, కోతులు నచ్చి ఊర్లలో పడుతున్నాయి. 7 పోయినా 1 ముచ్చట కోతులు వస్తున్నాయి సార్, ఎందుకంటే అడవి పందుల గురించి చెప్పారు, మునుపు అడవి పందులు చెప్పారు, మక్క పెరలు పాడి వస్తున్నాయి, కరెంటు పెడతాను. కోతులు ఇప్పుడు మొదలైంది కోతుల సంగతి. కూరగాయలు పెడితే ఉంటలేవు, మక్క పెరలు ఉంటలేవు, కూరగాయలు అంతకుముందు పల్లెటూర్లోకి వెళ్ళి జైతాలకత్తే ఇప్పుడు జైతాలకాయలు ఊర్లలోకి వస్తున్నాయి. ఏందా ఎందుకు గిట్లెందుకు అంటే మరి పెడితే ఏం చేయమంటారు సార్? కోతులు కారణమైంది, కోతులు ఎక్కడ ఉంటుండే మునుపు జంగళాలు ఉంటుండే, పొడ కట్టుకొని చూసేస్తాం కోతులు వంగ పొంగ మా కారుండే మా నాన్న పొంగ పొంగ కారాఫీసు నించాలకి వెళ్ళి చిన్న ముందు కోతాడు రోడ్డు మీద ఒకటి రెండు కనబడితే కొండగాడు దేవుని దగ్గర కొత్త కనబడు. కానీ ఇవాళ అట్లా కాదు, ప్రతి ఇంట్లో నిన్న ప్రభుత్వం ఇచ్చిన ఎమ్మెల్యే కోటలో నేను అన్ని చెట్లు పెడితే ఆ చెట్లు ఉప్పుతా రెండు చెట్లు ఇరిగిపోయినాయి, కోతులు వచ్చి ఊర్లలో పడి. ఎందుకు? వాడికి ఇక్కడ ఆహారం లేక, లేకపోతే మన దగ్గరకు వచ్చి మనం చూడంగా కొట్టంగా ఇక్కడ ఉండాలని ఉంటుందా? ఉన్న చెట్లని నరికినాం. మరి మన కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడో చెప్పారు, కోతులు వాపసు వెళ్ళాలంటే, వానలు వాపసు రావాలంటే చెట్లు పెట్టాలి, అడవులు మోచుకాలని చెప్పి 4 ఏళ్ళే చెప్పేవాడు. వృక్షో రక్షిత రక్షిత అని ఎప్పటికెల్లో మన ధర్మంలో రాసినది ఎక్కడ కూడా. అదేవిధంగా ఇవాళ రేపు ఆధునిక యుగం అంతా సైన్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళని మాట్లాడితే ఆ సైంటిస్టులు కూడా చెప్పారు చెట్లకు ప్రాణం ఉంటాయని చెప్పి కూడా దాన్ని ప్రూవ్ చేయడం జరిగింది. వాటి ఏదో కథలు చెప్పుడు కాదు, వాటిని మనం పరిశోధనల ద్వారా తెలుసుకున్నాం. చెట్లకు ప్రాణం ఉంటాయి, చెట్లు నరకద్దు అనేది. అవి ఎట్లాగూ వాటి జీవితకాలం 120 రోజులు 100 రోజులు ఉంటే మక్క పెరలు దాత అయినాక కొత్త తప్పులేదు, కానీ ప్రాణం ఉండి 100 సంవత్సరాలు బతికుండాల్సిన చెట్టును మనం నరకడం ఒక జీవహింస కిందనే లెక్క, ఒక జీవహింస కిందనే లెక్క, ఒక మనిషిని చంపినట్టే చెట్టును చంపితే. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు, రెవెన్యూ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది జంగళ్ళల్లో కోతులు ఆహారం దొరికేటి ఇలా తావి చెట్లు, మేడి చెట్లు, రావి చెట్లు, యాప చెట్లు, పులిచింత,
ఉసిరి 13 రకాల రేణయట్లు అంటే జంగళలో దొరుకుతాయి వైల్డ్ ఫ్రూట్స్ జంగళలో పెట్టి ఏదైతే సీతాలక చెట్లు ఇవన్నీ పెడితే మనం పర్యావరణం పెరుగుతుంది అట్లనే ఇలా కోతలకు కూడా ఆహారం దొరుకుతుంది అని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టింది అటవీ శాఖ అధికారులు కూడా ఈ మధ్యలో బాగానే సహకరిస్తున్నారు ఇక చేతులు గాలి నేట ఆకులు పట్టుకున్నట్టున్నది మరి ఇక్కడ రాజశేఖర్ యువకుడు ఉన్నాడు బీట్ ఆఫీసర్ బాబు నీ పరిధిలో నేను చెప్తా ఉన్నా శాసనసభునిగా నా మా నాయకుడు వాళ్ళని కొట్టకపోతే నేను మాత్రం మీకు ఎక్క తక్క ఫోన్లు చేయ చెట్లు కొడతాయి ఎవ్వరికేం పెద్ద వేలకు వేల ఓట్లు అయితే ఇవాళ రేపు ఎవరికి లేవు ప్రజలు ప్రభుత్వం చేసే పనులను చూసేస్తారు చాలా మేధావులు అయిపోయారు గొప్పలు అయిపోయారు ఒక మా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏదో అనుకుంటాడు అని చెప్పి ముఖం చూసేది కానీ అట్ ద సేమ్ టైం మీరు అందరినీ సమానంగా చూడాలి చెట్లు కొట్టిన వాళ్ళు ఎవరైనా కానీ స్ట్రిక్ట్గా ఉక్కు పాదంతో టాపాలి కానీ కొన్ని చోట్ల ఇదే ఉన్నాయి సార్ మేము వెనుక జంగలు స్మగ్లర్లు కొట్టుకపోతున్నారు రేచిపల్లికాడ మాతి ఫ్యాన్లు వేసుకపోయేటోడు ఉన్నాడు అమ్ముకపోయేటోడు ఉన్నాడు కానీ మేము ఇంత దున్నుకుంటూనేమో మమ్మల్ని వచ్చి ఆటం పడుతున్నారు అంటాను పొడి భూములు ఉన్న కాడ దున్నుకున్న కాడ కాలి భూములు ఉన్న కాడ దాన్ని సతాయించకూడదు కానీ ఆ జంగల్లో ఎవడైతే స్మగ్లింగ్ చేస్తుర్రో వ్యాన్లలో ఆటోలలోనో పచ్చని చెట్లు కొట్టి బండ్ల మీద మిషన్లు పెట్టి ఇవాళ రేపు కొట్టుడు లేదా బ్యాటరీ మిషన్ తీసేవా వాటిని ఉపేక్షించద్దు నేను ఇవాళ ఖచ్చితంగా ఇవాళ చెప్తా ఉన్నాను యువకుని ఇనవా మధ్యదేవ రాజశేఖర్ బాధ్యత పెరగాలి చెట్లు పెరగాలి అంతేగాని మీరు అసలు నిడిచిపెట్టి ఈ చిన్న చిన్న రైతులను ఎకరం దున్నుకున్నోండి ఆటం దున్నుకున్నోండి వాళ్ళని పట్టుకొని చంపుతాం అట్లాంటివి దయచేసి చేయదు ఏదైతే ఈ అడవులను సంరక్షించాల బాధ్యత మనందరి మీద ఉంది మరీ ముఖ్యంగా గ్రామాలలో ఒక్కొక్కసారి జరిగిన నారా రైతులు సర్పంచులు మా రాజేంద్రన్న సర్పంచ్ పెద్ద మనిషి ఇదివరకు కూడా వేసాడు ముఖ్యమంత్రి గారు సర్పంచులకు పూర్తి అధికారాలు ఇచ్చిండ్రు అదేవిధంగా బాధ్యతలు కూడా ఇచ్చిండ్రు ఇలా శాసనసభ్యులు అంటే మాకు బాధ్యత మాకే చెక్కులు లేవు పవర్లు లేవు